పెట్టించి ఈ ప్రాణాయకుడు చేయవాలి రెడ్డి గారు. అదే విధంగా జగిత శాసనసభ్యునిగా మంత్రిగా ఈ రోజు ఉన్నటువంటి టిఆర్ దగ్గర కానీ ఇందిరమ్మ గృహాలు కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళవి కూడు గుడ్డ లేకుండా ఉన్నట్టు తప్పకుండా ఒక శాసనసభ్యు ఉన్నటువంటి వ్యక్తిని నేను తప్పకుండా సహాయం చేయాల్సిందే అని చెప్పి చెప్పినటువంటి గొప్ప నాయకుడు జీవన్రెడ్డి గారు చెప్పండి. సోదరులారా, సోదరులారా, స్నేహితులారా, జీవన్ రెడ్డి గారిది అధికార పార్టీ కాదు, ప్రతిపక్షం కాదు, ఆయనది కేవలం ప్రజాపక్షం. ప్రజాపక్షమే, ప్రజాపక్షంగా నేను భావిస్తా ఉన్నాను. నాకు బాగా గుర్తు ఉంది వారు ఆర్ఎంపి శాఖ మంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఒక రైతుకు ఏదైతే ధరంపురి రోడ్ ఉన్నటువంటి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లోన్ ఇస్తున్నానని చెప్పి చెప్పగానే ఒక క్యాబినెట్ మంత్రి స్థాయిలో కూడా బ్యాంక్ ముందర ధర్నా చేసి రైతన్నా నేను అండగా ఉన్నాను చెప్పిన గొప్ప నాయకుడు మన జీవన్ రెడ్డి గారు చెప్పారని యువకులు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. రానున్న రోజుల్లో జీవన్ రెడ్డి గారిని ఈ ప్రాంతంలోనే రాష్ట్రంలో అత్యధిక మేడ్పని గెలిపించబోయే కారణం మీరే ఉదాహరణ చెప్తాను సార్. ఆ స్థితిలో మనం ఆలోచన చేయాలి. మనం వినిపిస్తే చదవండి, ఇంటి దగ్గర తిరగండి. కాంగ్రెస్ పార్టీ వస్తే 103 పాలు అమలు చేస్తాం. గత 130 సంవత్సరాలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కానీ మాట తప్పలే, మడప తిప్పలే. ఇప్పుడు ఉన్నట్టు కేసీఆర్ ఏ విధంగా మాట్లాడుతారో, కవితలో ఏమో మాట్లాడుతారో, కేటీఆర్ ఏ విధంగా మాట్లాడుతారో చంద్రబాబు గుర్తు చేస్తా ఉన్నాను. ఈ రోజు ఇంకో విషయం చెప్తున్నా సోదరా, మన 17 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, 17తో మన నిజంగా పార్లమెంట్ సభ్యురాలు, నిజంగా పార్లమెంట్ సభ్యురాలు, కాంగ్రెస్ సభ్యురాలే. ఆమెకు అడిషనల్ ఏంటంటే కేసీఆర్ ముఖ్యమంత్రి గారి బిడ్డ. ముఖ్యమంత్రి గారి బిడ్డకైతే జెడ్ కేటగిరీ అవసరమా? ఆమె వస్తుందంటే పాపం పోలీసు వాళ్ళు పొద్దుగా లేచి పొద్దుగా వారికి అన్నం ఉండదు, టిఫిన్ ఉండదు, ఏముండదు, టిఫిన్ ఉండదు, ఛాయ్ ఉండదు. ఆమెకు అదేవిధంగా అనేక కార్యక్రమాలు 1970 ముందు అభివృద్ధి జీవన శాసనసభ్యుడు అభివృద్ధి చర్చిస్తాం. ఈ రోజు ఏంటంటే చుట్టుపక్కల అంతేకాకుండా మన ప్రాంతం 20 రోజులు జగిత్యాల ఉన్నాడు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఆయన గుక్కు కళ్ళ వేసేటువంటి నాయకుడు మొగుడు అయితే మొన్న రీసెంట్ గా రాసిన ఇక గత 70 ఏళ్ళ నుంచి పక్కన మనం ఎక్కడ తీసుకున్నాం, మన ముందు పేరు ఇలా తెలంగాణ మాట ఇలా కేసీఆర్ అపసృతి కాదని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనం వేసుకుంటున్నాను. ఎంతమంది మీరు దాన్ని కీర్తించుకుంటారు, స్వాగతిస్తారు. ఇలా జై తెలంగాణ అనే అంశము కుటుంబంది కాదండి, ఇది 4.5 కోట్ల ప్రజల ఆకాంక్ష అని చెప్పి ఉద్యమకారులుగా చెప్తున్నా. మీరు భావిస్తారా? భావించడం ఎవరంటే చేతులు లేపండి. చెప్తున్నాను ఇలా 4.5 కోట్ల ప్రజల ఆకాంక్ష అంటున్నాను, మీరు స్వాగతిస్తే నాతో నిందనం చేయండి. జై తెలంగాణ గట్టియండి. సభకి నమస్కారం. మరి సభలో వేదిక అలంకరించిన పెద్దలందరినీ మన గౌరవప్రదంగా పిలవాల్సి వస్తుంది. ఇలా మన జీవన్రెడ్డి గారిని గౌరవ శాసనసభ్యులని పిలవాల్సిన పరిస్థితి ఉండేది, కానీ ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నటీంట్లో ముంచేసి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినందుకు ఇలా మా జీవన్రెడ్డి గారిని మాజీ శాసనసభ్యులనే పిలిచినందుకు క్షమించాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాం. అవునా కాదన్నా? ఇస్తాను. ఆ లంబాడి సోదరులు హైదరాబాద్కి వచ్చి తల ఎత్తుకునే విధంగా ఉండాలని చెప్పేసి బంజారా సోదరులకు ఇల్లు కట్టిస్తాను. ఎన్ని ఎకరాల స్థలం కేటాయిస్తారండి? 3 ఎకరాలండి. ఎన్ని కోట్లు కేటాయిస్తారండి? 5 కోట్లండి. ఇలా నేను ఒక ఉద్యమకారుడు అడుగుతున్నా, అయ్యా కేసీఆర్ గారు మీరు బంజారులకు భవనం కట్టిస్తున్నారు, ఇలా ముక్కు పోసి చూపిస్తారా మా జీవన్రెడ్డి గారికి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇలా మేము కాదు, మా జీవన్రెడ్డి మీ దగ్గర, మా జీవన్రెడ్డి గారు మీ దగ్గరికి వస్తారు, బంజారులకు భవనం ఏడ కట్టించావో, ఏడ ముగ్గు పోసావో, ఏడ స్లాబ్ పోసావో,
మా రెడ్డి సార్ గారికి చెప్పండి అని చెప్పేసి ఈరోజు సభాముఖంగా కోరుతున్నా. తప్ప అన్న తప్ప. ఇక రెండోది అన్న పంచాయతీ ముస్లింస్ ఎవరికి 12% రిజర్వేషన్ ఇస్తాను. ఎంత అన్నా? ఎంత అన్నా? 12%. ఆనాడు పట్టుకున్న రాజశేఖర రెడ్డి గారు 4% చెప్తేనే పరేషాన్ అయింది అని మన అందరికీ తెలుసు. ఇలా 12% చేస్తాను చేసిండ అన్న, చేసిండా? ఇలా 12% గురించి మాట్లాడుతుండా, మాట్లాడుతుండా? మాట్లాడతలేడు. ఇదేంటి మోసపూరిత చేతులు అంతే అన్నాడు. అన్నాడు లేదన్నా? ఇవాళ జీవన్రెడ్డి గారు చూస్తే కేసీఆర్ పంచనా అంటుందన్న, జీవన్రెడ్డి గారు చూస్తే పంచనా అంటుందన్న, తమ్ముడు జీవన్రెడ్డి గారు చూస్తే పంచనా అంటుంది. అది నేను గర్వంగా చెప్తున్నా. ఇవాళ ఇలా నేను జీవన్రెడ్డి గారిని చాలా పోగొట్టుకున్నానన్న. 13 సంవత్సరాలు 14 సంవత్సరాల వారికి దూరంగా ఉన్నాను. ఇలా నేను ఉద్యమం సమయంలో తన ప్రాణాలని సైతం పణంగా పెట్టి ఎన్నోసార్లు పోరాటం చేశారు. మేము చాలా సందర్భాలలో వాస్తవంగా తనను చూసి మేము ఈర్ష్యపడుతుంటే ఇంత ఇంత మంచి కార్యకర్తలు, ఉద్యమ కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, మరి వాళ్ళను ఈరోజు అంత మంచిగా పనిచేసేటువంటి ఉద్యమ కార్యకర్తలను అణగదొక్కి ఏదైతే ఏ ఉద్యమం చేయనటువంటి కార్యకర్తలను ఇలా టీఆర్ఎస్ నాయకులు తెలక ఒక గొప్ప నాయకునికి మనం అన్యాయం చేసిన 13 సంవత్సరాల నుంచి అలాంటి నాయకుడిని ఇప్పటికైనా మన కళ్ళు తెరిచి జీవనన్నటువంటి ఒక గొప్ప నాయకుడిని మనం ఆదరించి అభిమానించి మా అండదండలు జీవనన్నకు దారపోసినట్టయితే ఈ జగిత్యాల ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో జీవనన్న చేసే కార్యక్రమాలకు ఆకర్షితులై ఇవాళ ఇంత పెద్ద ఎత్తున జగిత్యాల పట్టణంలోని కార్యకర్తలందరూ జీవనన్న సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం నిజంగా నేను గర్వించదగ్గుతున్నా. ఎందుకంటే జీవనన్న చాలా సాదాసీదా మనిషి. ఎందుకంటే నేను అండ దగ్గర దాదాపు 25 సంవత్సరాలు సామాన్యులకు అండగా నిలిచేటువంటి వ్యక్తి. అన్న మాకు ఇదైందంటే నేను ఉన్నారా బాబు, మీరేం బాధపడకూడని మాకు ధైర్యం చెప్పేటువంటి నాయకుడు. ఇవాళ మా ప్రాణం పోయేంత వరకు ఆ జీవనం ఎంబడే ఉంటామని నేను ఈ సభ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇంత మంచి నాయకుడిని మనం పోగొట్టుకోవడం చాలా, అంటే మనం రాబోయేటువంటి ఈ అసెంబ్లీ యుద్ధంలో చాలామంది చాలా చెప్తున్నారు జీవనన్న గురించి, కానీ నేను ఒకటే వాళ్ళకి చెప్పదలుచుకున్నా, ఇంత మంచి నాయకుడు, సాదాసీదా మనిషి, సామాన్య మనిషి, పొద్దున 6 గంటలకు లేస్తే అందరినీ పలకరించేటువంటి వ్యక్తి ఒక పక్క ఉంటే, ఇంకొక పక్క ఇంటికి వెళ్తే ఆఫీస్కి రా, ఆఫీస్కి వెళ్తే మీటింగ్కి రా, అసలు మన చేతిలో చేయి కూడా కలుపునేటువంటి వ్యక్తి, షేక్ హ్యాండ్ ఇస్తే చేతులు కడుక్కునేటువంటి వ్యక్తి ఒక పక్క, ఎవరినైనా కూడా భుజంపై చేతులు తట్టి పలకరించే వ్యక్తి మన జీవనం ఒక పక్క. ఇంత మంచి నాయకుడు అసలు నిజంగా రాష్ట్రంలో కూడా లేరండి. ఎందుకంటే వాస్తవమే తన అభిమానానికి మన జీవితాంతం దారపోసిన కూడా తక్కువనే. ఎందుకంటే మనం చేసేది జీవనంలో కేవలం 2 నెలలే. ఇప్పటి నుంచి 2 నెలలు అందరూ ఇవాళ పార్టీలో చేరినటువంటి వాళ్ళని ఎవరైనా కూడా ఈ రోజు నుంచి 2 నెలలు అన్న గురించి ఒక సైనికుని లెక్క ఒక కంకణం కట్టుకొని ఇవాళ మనం జీవనన్నను మనం ఈ 2 నెలలు కష్టపడి గెలిపిస్తే జీవనన్నాక మనకు 5 సంవత్సరాలు ఏ చిన్న కష్టం వచ్చినా 5 సంవత్సరాలు తను అర్ధరాత్రి 12 రాత్రి కూడా ఫోన్ చేస్తే జీవనన్ననే లేవడతాడు. వేరే పార్టీలో ఫోన్ చేస్తే ఎవరు లేవడతాడు నాకు తెలియదు, కానీ నేను 26 సంవత్సరాల నుంచి జీవనన్న ఫోన్ చేస్తే జీవనన్ననే ఫోన్ లేవడతాడు. అటువంటి మంచి నాయకుడిని మనం కోల్పోవద్దు. దయచేసి తమ్ముళ్లకు అన్నలకు జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి కార్యకర్తలందరికీ మనం క్రమశిక్షణతో ఉందాం. మనల్ని రెచ్చగొడతారు ఇప్పుడు, ఎందుకంటే మన విచ్ఛిన్నం చేయాలని చూస్తారు ఎదురుమున్న పార్టీ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు అధికార దాహంతో ఉన్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ మన దగ్గర ప్రేమ ఉన్నది, జీవనన్న అభిమానం ఉన్నది. ఈ అభిమానమే మనం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 50,000 మెజార్టీకి తగ్గకుండా అన్న, 50,000 మెజార్టీకి తగ్గకుండా అందరం ప్రొద్దున 6 గంటల నుంచి రాత్రి 12 గంటల దాకా జీవనన్న గురించి పనిచేద్దాం. అటువంటి జీవనన్నతో మనం 5 సంవత్సరాలు పనిచేయించుకుందాం అనే ఒక నినాదంతో మనం అందరం పనిచేయాలి. ఎందుకంటే మనం ఇంత మంచి అందరినీ ఎంసెట్లని ఆ టెక్లని ఈ టెక్లని అందరూ లక్షల రూపాయలు ట్రైనింగ్ సెంటర్లో కట్టి ఏ ఉద్యోగం రాక అందరూ విద్యార్థులు అందరూ రోడ్న పడి ఏడుస్తున్నారండి. అటువంటి విద్యార్థుల గురించి అసెంబ్లీలో నిలదీసినందుకు జీవన్రెడ్డి అసెంబ్లీకి రావద్దా?
నేను ముక్కు చూటి ఒకటే చెప్తున్నా, ఈ రోజు ఎంత మంది అడ్డుకున్నా కూడా ఇది జగిత్యాల ప్రజల నైజం. జీవనను అనగదొక్కాలని చూస్తే వాళ్లకు తెలుసు గతంలో జరిగిన అనుభవాలు చాలా ఉన్నాయి. జీవనన్న అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చూడాలని గతంలో కూడా చాలా మంది చూసారు. కానీ అప్పుడు అంతకింత రెట్టింతల 56,000 మెజారిటీతో ఇదే జగిత్యాల ప్రాంత ప్రజలు గెలిపించారు. అదేవిధంగా ఈ రోజు కూడా అందరూ ఇక్కడ ఎంపీ కవిత వచ్చి అడ్డెత్తదట. అడ్డెత్తేసుకొని మనం ఏంటంటే భయపడేది, జీవనన్న తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు వాడకొక ముఖ్యమంత్రి వాడకొక మంత్రి తిరిగినా కూడా 56,000 మెజారిటీతో గెలిచినాం. మనం ఎవ్వరికి ఎవరు భయపడద్దండి. మన క్రమశిక్షణ కొద్దీ జీవనన్న ఓటు గురించి మనందరం ఇంటింటికి పోదాం. టీఆర్ఎస్ వాళ్ళు చేసిన అన్యాయాలు, మన నిధులు, మన నీళ్లు, మన నియామకాలు ఏవి, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఎన్ని మాయమాటలు చెప్పి గవర్నమెంట్ ఫామ్ చేసారు, అవన్నీ అమలు పరచలే, డబుల్ బెడ్రూమ్లే కానీ, ఇవన్నీ గురించి మనం ప్రజలకు అందరికి తెలియజేసుకుంటూ నౌజవానో కో వెల్కమ్ కర్తే హువే కాంగ్రెస్ పార్టీ ఆఫ్ జీవన్ రెడ్డి సాహబ్ అప్నా సాథ్ దేతే హువే. జీవన్ రెడ్డి సాహబ్ ఏక్ ఐసీ శఖ్సియత్ హై జో సారే తెలంగాణా ఔర్ ఆంధ్రప్రదేశ్ కు మాలూమ్ హై. జగిత్యాల కి అవామ్ భీ ఆజ్ ఇస్లియే ఓట్ డాల్తీ హై జీవన్ రెడ్డి సాహబ్ కో కే తాకే జీవన్ రెడ్డి సాహబ్ హర్ వో గరీబ్ అమీర్ హర్ ఇన్సాన్ కే సాథ్ హర్ వో జగిత్యాల కి హర్ వో ఇన్సాన్ కే సాథ్ అప్నా నామ్ లేకే బులాతే హై ఔర్ జో భీ కామ్ ఆతా కామ్ రహతా హై ఉన్కే పాస్ ये काउंसलर के जरिए हो या चेयरमैन के जरिए हो या वाइस चेयरमैन के जरिए नहीं, हर वो कार्यकर्ता उनके सीधा सीधा जाके सीधा सीधा काम करा लेते हैं. इसलिए जीवन रेड्डी साहब की पहचान पूरे स्टेट के अंदर आज तेलंगाना में है. लिहाजा आज के जो आज कल जो गुज़िश्ता 2-4 दिनों के अंदर एक बात हुई थी प्रेस मीटिंग रख के एक ऐसे अंदाज में बात करें कि जगत्याल के अंदर डेवलपमेंट्स क्या है. आज मैं ये बात कर बोलता हूँ कि जगत्याल के अंदर अगर आँख है, आँख का इलाज आप करते हैं, रेडीमेड जो लीडर बने हैं आप, अब आवाम से पूछिए, आवाम वोट 6 बार खाली वोट डालकर नहीं जिताती जो 6 बार एक एमएलए बने हैं और मिनिस्ट्री करे हैं. लिहाजा मैं तमाम टीआरएस के इस झूठे वादे करने वालों को जो हमारे मुसलमानों के साथ धोखा दिया गया, 12% रिजर्वेशन के रिजर्वेशन देते बोले और वही बात के अंदर आज असेंबली में जो आवाज उठाए मुसलमान माइनॉरिटी बजट के ऊपर हो या 12% रिजर्वेशन के ऊपर हो, जीवन रेड्डी साहब, हम जीवन रेड्डी साहब का शुक्रिया अदा करते हैं कि कम से कम केसीआर साहब के जहन में ये तो डाल दिए कि अगर फिर एक बार अगर कुछ बोलेंगे, झूठ बोलेंगे तो छोड़ने वाले नहीं है जीवन रेड्डी साहब. लिहाजा आप तमाम लोग जो आए हैं यहाँ पे जीवन रेड्डी साहब के साथ देने के लिए, मधु के दोस्त और तमाम लोगों को मैं शुक्रिया अदा करते हुए अपनी बात को खत्म करता हूँ. कार्यकर्ता మధు రాజేష్ గారి ఆధ్వర్యంలో చేరిన యోగులందరూ కూడా మరి అలాగే వేదిక పైన ఉన్న పెద్దలందరూ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మరి రేపు జరగబోయే ఎన్నిక ప్రజాస్వామ్యానికి అప్రజాస్వామ్యానికి ఎన్నిక ఇది, అలాగే ప్రజాబలానికి ధనబలానికి పోటీ అని చెప్పగా తప్పదు. ఇప్పుడు జరిగే పరిపాలన చూస్తున్నారు, ప్రజాస్వామ్యం నడుస్తుందా అప్రజాస్వామ్యం నడుస్తుందా, మరి కేసీఆర్ గారు చెప్పింది ఏంటి ఇప్పుడు జరిగేది ఏంటిది. ఆ రోజు సోనియా గాంధీ గారు తెలంగాణలో బలిదానాలు ఆగాలంటే మరి దీనికి శాశ్వత పరిష్కారం కావాలని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే సీమాంతంలో కాంగ్రెస్ పార్టీ తృష్టపడకపోతుందని తెలుసు కూడా ధైర్యం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదిస్తే అప్పుడు కేసీఆర్ గారు కొడుకు కోడలు బిడ్డ అల్లుడు అందరూ వెళ్ళి సోనియా గాంధీ పాదావందనం చేసి మీ జీవితంలో మర్చిపోలేమని చెప్పచ్చి ఈరోజు వాళ్ళు కేటీఆర్ కేసీఆర్ సోనియా గాంధీ ఎలాంటి విమర్శలు చేస్తున్నారు, ప్రజలన్నీ గమనిస్తున్నారు, తప్పక నీకు లేకుండా ప్రచారం నడుతుంది. నువ్వు చేసే పరిపాలన కాంగ్రెస్ పార్టీ చేసినట్టయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చేదా, ఎవడైనా ధర ఎత్తంటే ధర చెప్పలేదు, మీటింగ్ పెట్టుకుంటే మీటింగ్లో పర్మిషన్ లేవు. కాబట్టి నీ పరిపాలనకు తెలంగీతం పాడే రోజులు దగ్గరగా ఉన్నాయి. ఈరోజు వస్తున్న యువకులను చూస్తుంటే ఏర్పడుతుంది. మరి జీవన గారి మీద విశ్వాసంతో మీరు వచ్చారు, మరి ఈ ప్రాంతంలో మన జగిత్యాల జిల్లాలో ఉన్న ఏ జిల్లా జీవనాన్ని ముందు జగిత్యాలు ఇచ్చారంటే సీఎం జీవన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చే నిలదీస్తాడు, ప్రతి విషయము మనం బోన నిలబడతామని చెప్పి ఎట్లయినా జీవన్ రెడ్డి గారు గెలవద్దని ఎన్నో ముద్దలు చేస్తున్నారు. ఎక్కడ ఇదని 4,000 ఇల్లు ఇక్కడ మధ్య చేశారు జీవన్ రెడ్డికి భయపడి. ఇక్కడ ఏ పథకం కానీ ఈ మంత్రం అమలు జరుగుతుందంటే జీవన్ రెడ్డి గారిని మీరు వేరే కాన్స్టిట్యూషన్ మంత్రాల వారికి ఎక్కడ పోయి అడిగితే
షాదీ ముబారక్ కి నా ఆరంటే కూడా యాళకి కూడా మరి సందర్భాలు ఎన్నో కాన్ఫిడెన్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ జీవరెడ్డి గారు సిఎంపీ నాయకు ఉన్నారు, మరి ఏ పద్ధతి మన రోడ్లలో ఉంటారు ధనా చేస్తారు పెద్దలకు అందరికి కూడా ఇక్కడ ఇదేం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు యువకులు ఉత్సాహం నమస్కారాలు. ఈ యువకులు ఉత్సాహం ఎందుకు ముందుకు వస్తారు అంటే రేపు జరగబోయే కాంగ్రెస్ పాలనలో అందరికీ ఈ 2 మాసాలు కష్టపడి పనిచేయాలి ఎవరైనా కూడా, ఎందుకంటే మనం ప్రత్యేక కలిసి వాళ్ళ లేనట్టు కాదు కాబట్టి అందరూ కూడా యువకులు, మీ యువకుల చేతిలో ఉన్నది మొత్తం యువకులు చేయాలంటే మనకి ఎత్తుంది కాంగ్రెస్, కాబట్టి దయచేసి యువకులు అంత కష్టపడుతున్నారని మనం చేస్తూ ఈ అవకాశం కల్పించడం మీ అందరికీ అభినందనలు వస్తారు. తెలంగాణ గురించి ఎంతో పోరాటం చేసి తెలంగాణ తీసుకొచ్చుకున్నాము, కానీ అది సామాజిక తెలంగాణ కావాలి అనుకుంటే ఈ రోజు బంగారు తెలంగాణ ఇస్తామని చెప్పి కనీసం సామాజిక తెలంగాణ కూడా లేకుండా పోతుంది. అప్పుల తెలంగాణ మార్చిన కేసీఆర్ గారిని గద్దె దించడమే మీ ఒక్కరి ప్రతి ఒక్కరి బాధ్యతగా ముందరికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి యువకులందరికీ ఇంటికి ఉద్యోగం వస్తుంది, మేము మా జీవితాలు బాగుపడతాయి అని యువత అందరూ ఎంతో కదలికని తెలంగాణ పోరాటం తెలంగాణ కోసం పోరాటం చేశారు. నిజంగా వారి అంటే యువత ముఖ్యంగా యువత వల్లనే ఈ తెలంగాణ రావడం జరిగింది. ఆ యువతకి ఇప్పుడు కనీసం ఉద్యోగాలు లేక నిరుద్యోగులుగా రోడ్డు మీద తిరగాల్సిన పరిస్థితి వచ్చింది అంటే అది కేసీఆర్ వల్లనే. నిజంగా తెలంగాణ మన ఉద్యోగాలు మన నీరు మన నియమాలు అన్నారు, కానీ ఏది కూడా మన తెలంగాణకి రాకుండా చేయడానికి కారణం టీఆర్ఎస్. మన ఉద్యోగాలు కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. అలాగే మన తెలంగాణను ఎంతైతే కష్టపడి మన తెలంగాణ తీసుకొచ్చుకున్నామో ఆ తెలంగాణను కాపాడాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉంది. ఎప్పకుండా ఇంతకుముందు తెలంగాణ పోరాడడానికి మీ అందరూ ఎలాగైతే పోరాడారో అదే విధంగా ఈరోజు ఇప్పుడు అవకాశం వచ్చింది. ఎందుకంటే తెలంగాణ కాపాడాల్సిన బాధ్యత మీ అందరిపై ఉంది. ముఖ్యంగా జగిత్యాల పట్టణం మీద ప్రతి ఒక్క తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఒక ప్రత్యేక దృష్టి ఉంది. ఎందుకంటే జగిత్యాలలో జీవన్రెడ్డి గారు వేసినట్టయితే అసెంబ్లీలో ప్రతి ఒక్కటి క్వశ్చన్ చేస్తారు, మేము ఏం చేయలేకపోతాము అనే ఒక దృష్టితో తప్పకుండా జీవన్రెడ్డిని ఓడించడమే ఒక బాధ్యతగా వాళ్ళు తీసుకోవడం జరిగింది. దాన్ని మనందరము గమనించి ఓన్లీ కేవలం జగిత్యాలలో జీవన్రెడ్డి గారు గెలిస్తే తెలంగాణలో ప్రశ్నించేవారు అవుతారు. నిజంగా తెలంగాణనే జగిత్యాలను గెలిపించడం ద్వారా ఓన్లీ జగిత్యాల ఎమ్మెల్యేగా గెలిపించడం కాదు, ఒక తెలంగాణను కాపాడిన వారు కూడా అవుతాం. ఎందుకంటే తెలంగాణ అప్రమాదం అవుతుంది, అలాగే ఏదైనా కానీ ఎదురించే సత్తా ఉన్న ఒక ఎమ్మెల్యేను మనం గెలిపించుకున్నట్లయితే మన తెలంగాణ మనం కాపాడుకోగలుగుతాం. కాబట్టి తప్పకుండా ఎమ్మెల్యే ఇప్పుడు రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్స్ లలో తప్పకుండా భారీ మెజారిటీతో జీవన్రెడ్డి గారిని గెలిపించాలని. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చాలా మంది యువత ఉన్నారు, మీరందరూ కూడా ఒక కంకణ బద్దులై అదేవిధంగా ముందుకెళ్ళాలని ఎలక్షన్స్ లలో తప్పకుండా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా గెలిపించడానికి అదేవిధంగా తెలంగాణను కాపాడడానికి కూడా మీరు ముందుకెళ్ళాలని ఈ సభాముఖంగా మీ అందరినీ కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వచ్చేసిన సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్. తర్వాత తెలంగాణ ఉద్యమంలో కూడా కీలకంగా ఒక 6 సంవత్సరాలు పనిచేసిన మిత్రుడు వాళ్ళ బృందం ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నందుకు మేము గర్విస్తున్నాము. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసమే మీరందరూ కృషి చేయాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ నాకు ఇటువంటి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. కానీ ఆ కింది వ్యవస్థ కానీ మొత్తం మంది ఎంత ఫోర్స్ చేసి ఆపిన కూడా నా కోసం వచ్చినందుకు మీ అందరికీ నా పదాభివందనాలు చేస్తున్నా. నేను ఒక సామాన్య కార్యకర్తనే, మరి నా సామాన్య కార్యకర్తను వదిలిపెట్టడానికి వాళ్ళు ఇంట్లోకెళ్ళి వాళ్ళ వేళ్లతో సహా కదిలి అందరు బయటకు వచ్చి అందరూ ఇక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంటే ఆపిన వాళ్ళు గెలిచిరో లేదో లేదో అని నేను నైతికంగా నేను ఈరోజు విజయం సాధించాను.
విషయం. నేను ఈరోజు భాజపా ఉద్యమకారం చేస్తున్నా, కాంగ్రెస్ లో చేరుతున్నా, నేను 24 అవర్స్ జీవన గెలుపు కోసం పోరాడతా. నేను ఈ అవకాశం ఇచ్చినందుకు జీవన సభ గారికి నా పాదాభివందనం. చాలా మంది వాళ్ళ కింది వ్యవస్థని అడ్డుకున్నాడు, కేసులు పెట్టిస్తున్నారు, ఎవరి మీద పెట్టిస్తావు, పెట్టి నువ్వు ఇప్పుడు చూపిస్తా కాంగ్రెస్ అంతేనని. నేను కాంగ్రెస్ పార్టీని గెలిపించడమే నా దేవ. నాతో పాటు నా మిత్రులందరూ నాకు సహకరించినందుకు ధన్యవాదాలు. అప్పుడు ఈ స్కూటర్లుండే కల్లడి గ్రామానికి ఒక 20 బైకులతో ర్యాలీగా పోయి మరి రక్తం చెంది ఎన్టీఆర్ కు జీవనకు రక్త తిలకం తిట్టి మరి ఆ రోజు ఆనాటి పెద్దలకు దురలకు వ్యతిరేకంగా నాది ఉన్నత కుటుంబంలో నాకు ఎన్నో పేదరుములు వచ్చినా కూడా వెరవకుండా ఆనాడు నేను జీవనకు మరి పనిచేసి మా మిత్రులు అంతా తెలుగుదేశం పార్టీలో ఆనాడు జీవనన్న చేసి ఆనాటి ఎన్టీఆర్ కొంత నేతృత్వ పోకడలకు వ్యతిరేకించి తెలుగుదేశం పార్టీని ట్విట్ చేసి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మరణానంతరం మరి రాష్ట్ర కాంగ్రెస్ దేశ కాంగ్రెస్ పరిస్థితులను సమీక్షించుకొని ఆనాడు కాంగ్రెస్ లో ప్రవేశించినటువంటి మన జీవనన్న ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమ పట్ల ఆకర్షితుడై ఆనాడు నుండి నేటి వరకు కూడా మరి మన కాంగ్రెస్ పార్టీలో ఉంటూ రాష్ట్ర కాంగ్రెస్ లో మరి ముఖ్యంగా మన మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ వారి పేరును మనం స్మరించుకోక తప్పదు. వారికి అనుంగ మిత్రుడుగా మరి పడవ బలహీన వర్గాల సంక్షేమ ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ సంక్షేమ ధ్యేయంగా మరి మనకు ఒక మంత్రిగా స్వాతంత్రం రాకముందప్పటి నుండి జరగటువంటి సహచర యువజన నాయకులు, విద్యార్థి సోదరులు, ఇంకా కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఇతర మిత్రులు, పాత్రికేయ సోదరులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ, అంటే వాస్తవంగా వీళ్ళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక పాలనకు ఆనాటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో తమ జీవితాలని తారపోసే విధంగా ప్రాణాలు పణంగా పెట్టి ఉద్యమించినటువంటి ఒక విద్యార్థి యువజన నాయకులు మధు గారే కానీ రాజేష్ గారు లాంటి వారందరూ కూడా వీళ్ళ టీఆర్ఎస్ పార్టీని వదిలి మరి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందుకు రావటం, అట్లా సోదరుడు భూషణ్ గారు వాస్తవంగా మరి మనసంతా జీవన దగ్గర ఉంటుండే కానీ ఆయన లక్ష్యం ఏదైతే ఉందో తెలంగాణ సాధన, ఆయన లక్ష్య సాధన మరి ఏదైతే ఉందో టీఆర్ఎస్ పార్టీ కట్టుబడి మరి ఉద్యమించినటువంటి యొక్క నాయకుడు మిత్రుడు భూషణ్ గారని చెప్పట్టు. ఇటువంటి మిత్రులందరూ కూడా టీఆర్ఎస్ వీడి మరి కాంగ్రెస్ లో చేరుతున్నారంటే అంటే టీఆర్ఎస్ పార్టీ పనితనానికి వారు ఏ విధంగా వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి కట్టబడ్డటువంటి ఒక నాయకులే కానీ కార్యకర్తలే కానీ త్యజించి ఏనాడు ఉద్యమ బాట పట్టని నాయకులుగా వీళ్ళు అవకాశాలు కల్పిస్తుందో దాన్ని బట్టి విధేయ పరిస్థితులలో వీళ్ళు టీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చెప్తున్నారని చెప్పక తప్పదని చెప్పారు. నిజంగా వాడిన భాష, మాట్లాడిన మాటలు చూస్తుంటే ఆయన కూడా తెలంగాణ వచ్చాడు చెప్తున్నాడే. అసలు కేసీఆర్ గారు తెలంగాణ నినాదాన్ని ఎప్పుడు లేవనెత్తిండు, ఎప్పుడు చేపట్టిండు? 99 శాసనసభ ఎన్నికల్లో తిరిగి అధికారానికి వచ్చినట్టు తెలుగుదేశం పార్టీ కేసీఆర్ గారికి మంత్రివర్గంలో అవకాశం కల్పించకుండా ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి యొక్క విజయ రామారావు గారికి మంత్రివర్గంలో అవకాశం కల్పించడంతో
ఇవాళ తెలుగుదేశం పార్టీపై తెలుగు భాష ఎగరవేయడానికి ఏదైతే ఉందో తెలంగాణ అంశాన్ని లేవనెత్తాడు తప్ప ఆయన అధికారాన్ని అనుభవించేంత కాలం అని చెప్పట్టు నేను. ఎంపీ మోడీకి వెళ్ళి 99 వరకు 83 శాసనసభ ఎన్నికల్లో వారు నేను ఇద్దరు ఒకటి గారి మీద సపోర్ట్ చేసిన 83కి వెళ్ళి 99 వరకు ఏనాడైనా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత గురించి అని ఎక్కడైనా ఏ సందర్భంగానైనా ఆయన మాట్లాడినట్టయితే నేను నిజంగా దేని కానీ సిద్ధమని చెప్పాను. నీకు పదవి లభిస్తే ఒకలాగా, నీకు అవకాశం లభించకుంటే ఇంకొకలాగా. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం సైతం ఏదైతే ఉందో, నాకెవరు లేరు, నా కొడుకు బిడ్డ అమెరికాలు తిరబడ్డరు, మేమేమో ఇంద్రమే లింగి లింగుడు మా తప్ప ఎవరు తిప్పలేడు, తెలంగాణ కావాలి దుఃఖదే కుట్టా అని చెప్పాలి. నిజమా అబద్ధమయ్యా? ఇవాళ ఏమైతుందా? అమెరికాలో స్థిరపడ్డ కొడుకు బిడ్డ ఇక్కడికి ఎందుకు వచ్చిండు? నీ రాజ్యాధికారంలో ఏదైతే ఉందో భాగస్వాములు కావడానికి వచ్చి నిజమా అబద్ధం చెప్పండి అంతా చెప్పట్టున్నా. మీరు మీ కుటుంబ సభ్యులు ఉద్యమ కాలంలో ఎన్నడైనా ఒక్కనాడైనా ఏ చేలో పంది కాబట్టిదా? కేసీఆర్ గారు కానివ్వండి, కేటీఆర్ గారు కానివ్వండి, మేడం కవిత గారు కానివ్వండి, నిజమైన ఉద్యమ కాలంలో మీరు ఉద్యమించి బంది అయి ఎక్కడ చేర నిర్బంధింపబడ్డారా? ఏమన్నా ఉద్యమం ఏమేమి చేసినా చెప్పంటారు? ఉద్యమం చేసింది రాజకీయాలకు అతీతంగా యావత్ తెలంగాణ సమాజం, ముఖ్యంగా నిరుద్యోగ యువత విద్యార్థులు మధు రాజేష్ లాంటి వారేదైతుందో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టినట్టయితే మా భవిష్యత్తు తీర్చిద్దబడుతుంది అనేటువంటి ఒక భావనతో ఉద్యమించడం జరిగిందని చెప్పండి. ప్రతి నిరుపేదలో ఇంటి భవన్ని వేసే విధంగా ఏదైతే ఉందో 5 లక్షలతో వాళ్ళు స్వయంగా గృహ నిర్మాణం చేసుకునే విధంగా అవకాశం కల్పించడము ఇది కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని చెప్పండి. ఇవన్నీ చెప్తే కాంగ్రెస్ ఏడికెళ్ళి చెప్తారా? నీ లెక్క కమిషన్లకు తక్కువ పడకుంటే ఏ నెల చెప్తా చెప్పండి? జనాభా 1.5 కోటి. ఏంటుందో ఇదే జగిత్యాల ప్రజా సేవలో గడప దొరుకుతుందని చెప్పని ఆహ్వానిస్తూ వారు ఏదైతుందో ఈ 2 మాసాల కాలం చేయలేదు కానీ నేను పనులు మంజూరు చేసినామని చెప్పాను. పత్రాలు వస్తున్నా డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్తో ఏదైతే ఉందో ఇది కేవలం ఎమ్మెల్యే ప్రతిపాదనలతోనే మంజూరు చేయబడినటువంటి పనులను టీఆర్ఎస్ పార్టీ పనులు మంజూరు చేసినట్టు పత్రాలు వస్తున్నదా చెప్పండి. ఈ శాంక్షన్ ప్రొసీడింగ్స్ ఏదైతే ఉందో మీకు తెలుస్తాను, శాంక్షన్ ప్రొసీడింగ్ మీకు ఇస్తాను through the reference 8 cited erstwhile Karimnagar district DMFT meeting conducted on 8/8/2018 and proposals received from honorable MLA Jagityal MLA Jagityal were approved by the DMFT. ye 20 crore ka hai sir, ye 20 crore ka jo hai ye hamara TRS neta log jo hai హుకుమత్ ఆప్కా హై జరూర్ హుకుమత్ ఆప్కా హై అగర్ సేబీ ఆప్కా ఎంపీ మేడం మహత్తమా కవిత మేడం జీ అగర్ ఉన్కీ ఫండ్ సే మంజూరి కర్వాయ బోలే తో మై శుక్రియా అదా కర్తా అగర్ సీఎం సాహబ్ స్పెషల్లీ జగ్జల్ కాన్ఫరెన్స్ కే వాస్తే స్పెషల్ కుచ్ మంజూరి కర్వాయ బోలే తో కరాయ బోలే తో మై శుక్రియా అదా కర్తా మర్ జగ్ కరీనర్ కిలే DMFT కే తరఫ్ సే జో ఎమ్ఎల్ఏ ప్రపోజల్ సే మంజూరి హోనే కా జో కార్యక్రమాలు ఉంటాయో అది టిఆర్ఎస్ వాళ్ళు మే మంజూరు చేయించడం అని చెప్పి పత్రాలు పట్టుకోవటం నేను వాళ్ళ విజేతగా మొదలు పెడుతున్నాను చెప్పండి. జగిత్యాల మున్సిపాలి 50 కోట్లు ఇచ్చింది అంటే కోట్ల కాన్సెంట్కి ఎంత అయింది? 50 50 100 కరోడ్ వాంపే యహాం పే 50 కరోడ్ 50 కరోడ్ మే 25 కరోడ్ కా మంజూరి ఆయ్ ఏ అలగ్ 25 కరోడ్ కా జో హై
ये मंजूरी आने से पहले, मंजूरी देने से पहले हुकूमत उतर जाने की वजह से ये 25 करोड़ मंजूरियां रुक गई। ये 25 करोड़ मंजूरियां देने से पहले 25 కోట్ల మంజూరీ పత్రాలు ఇచ్చేకన్నా ముందుగానే ప్రభుత్వం రద్దు కాబడడంతో ఏదైతున్నదో 25 కోట్ల మంజూరీ ఏదైతుందో నిలిచిపోయింది. ఇప్పటిపడే ఎగ్జిక్యూషన్ పంచాయత్రాజ్ ఆర్ఎండ్బీ శాఖకు అప్పగించే విధంగా జారీ చేయబడి ఉత్తర్వులు పట్టుకొని ఇది మంజూరీ పత్రం అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయంటే ఇది కూడా మీకు ఇస్తాను. 25 కోట్లు రేపు అధికారానికి రాబోయేటటువంటి రాజకీయ పార్టీ శాసనసభ్యుడి ద్వారా మంజూరు కలుగుతాయని చెప్పండి, అది గుర్తుపెట్టుకోవాలి. మాతో మీ పనులు ఏదైతుందో జిల్లా కలెక్టర్ గారు మంజూరు చేయాలని చెప్పని గైడ్ లైన్స్ ఉంటే మరి జిల్లా కలెక్టర్ గారే ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులకు పవర్ డెలిగేషన్ అడగదలుచుకున్నాయి. జిల్లా కలెక్టర్ గారు మంజూరు చేసే అవకాశాలు ఉన్నటువంటి యొక్క గైడ్ లైన్స్ అధికారాలు కలెక్టర్ గారు ఏదైతున్నదో టీఆర్ఎస్ నాయకులకు పవర్స్ డెలిగేట్ చేసిండ. జిల్లా కలెక్టర్ గారికి వెళ్ళి ఏ విధమైనటువంటి అనుమతి లేకుండా మరి టీఆర్ఎస్ నాయకులు ఏదైతున్నా మేము మంజూరు చేసిన చెప్పుకొని తిరుగుడు, ఇది దయచేసి ప్రజలు గమనించాలని చెప్పండి, ప్రజలు గమనించాలని చెప్పండి. థ్యాంక్ యూ. దయచేసి విశేషమైన సంఖ్యలో సోదరులు కాంగ్రెస్ పార్టీకి వచ్చినారు. మన అందరినీ మన ప్రియత నాయకు జీవన్న పార్టీలో ఆహ్వానిస్తూ కండువా వస్తారు. దయచేసి వర్షక్రమం వచ్చి కండువా వస్తువులను ఈ వయసులో రావాల్సిన మరి చిన్నారు కొంత రాయస్ గారు కొంతమంది కాల్ చేశారు. మరి మరి మా సంస్థలు ఇద్దరు చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళు పిలుస్తారు. దయచేసి మీరు మొట్టమొదటిగా వారు రావాల్సిన రావాల్సిందిగా కొద్దిగా దేశ పార్టీ వాళ్ళు వచ్చే సోదరులు అందరికీ దిలీప్ ఆర్గో రాజ్కుమార్ తోమర మహేష్ గుండూరు శివ ఆర్మల రాజేష్ తోకల రండి నడు శశాంక్ హరీష్ ప్రణయ్ శ్రీకుల విశాల్ రాజేందర్ మరు ఒక ఇవ్వ మరు దయచేసి మరి మన సీనియర్ నాయకులు దయచేసి మధుగారికి రాయించడానికి మధు
చేతి గుర్తుకే, చేతి గుర్తుకే.